అమ్మా రామలక్ష్మి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. ఏంటమ్మా మాటలు? క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేశావని? నా వల్ల రామలక్ష్మి బాధపడింది. తనని మళ్ళీ నేను సంతోషపెట్టాలి. మన ఆఫీస్లోనే రామలక్ష్మికి ఏదైనా ఉద్యోగం ఇద్దాం. ఏమున్నాయని ఇస్తారు? ఉన్న జనరల్ మేనేజర్ పోస్టుకి మా ఆయన సెలెక్ట్ అయిపోయారు కదా. సహాయం చేయడానికి ఒక అసిస్టెంట్ లా ఉంటుంది. రామలక్ష్మి, బలవంతం ఏమి లేదు. నీకు ఇష్టమైతేనే లేదంటే.